ఐడియా క్రియేటివ్ బడీస్ అందరికి నా నమస్కారం అయితే ఇప్పుడు వినాయక చవితి నవరాత్రులు నడుస్తున్నాయి అయితే మనకి వినాయకుణ్ణి ఎలా ఆరాధించాలి మనం వినాయకుణ్ణి ఆరాధిస్తే ఏం వస్తుంది అసలు మన హిందూ ధర్మంలో ఇన్ని గణం దేవుళ్ళు ఎందుకు ఉన్నారు మళ్ళీ అందరే చెప్పేది ఏంటంటే అందరి దేవుళ్ళు ఒకటే అని సో ఒకరే అన్నప్పుడు ఇన్ని విధాలుగా ఇన్ని రూపాలుగా ఇన్ని ఐడల్స్ గా ఎందుకు పెట్టారు మనకి అంటే మన శాస్త్రాలు మన పూర్వజులు మనకి ఏదో చెప్పాలనుకున్నారు సో ఆ ఏదో చెప్పాలనుకున్నది ఏ విషయము అనేది ఇవాల్టి వీడియోలో మీకు చెప్పబోతున్నాను సో మనం వినాయక విగ్రహం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే వాళ్ళు దాని ద్వారా మనకి ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను సో దాని కోసం మన ఛానల్ లోకి ఎంటర్ అయిపోదామా మనమే సో ఆ మనమే అంటే మనం చేసే కర్మనే సో కర్మ అంటే మనం చేసే పని సో ఆ పని అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది మన ఆలోచనలు దేని మీద ఆధారపడి ఉంటాయి అని అంటే మనకున్న జ్ఞానాన్ని మీద మనకున్న నాలెడ్జ్ మీద ఆధారపడి ఉంటుంది సో ఇప్పుడు మనం సుఖంగా ఉండాలన్నా దుఃఖంగా ఉండాలన్నా మన ఆలోచనలు దాని ద్వారా వచ్చే పని దాని ఫలితమే సుఖమైన దుఃఖమైన అయితే వినాయకుడి నుంచి మనకి ఏం చెప్పదలుచుకున్నారు అని అంటే మనము ఎలాంటి నాలెడ్జ్ ని తీసుకున్నప్పుడు మనం ఎలాంటి ఫలితాలను పొందుతాము అనేది చెప్తున్నారన్నమాట అయితే మనం వినాయకుని విగ్రహం చూసినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం ఎలుక నుంచి స్టార్ట్ చేద్దాం అయితే ఎలుక అనేది దేని రిప్రజెంటేటివ్ గా పెట్టారు అని అంటే మన మనసు మన మైండ్ కి రిప్రజెంటేషన్ గా ఎలుకని పెట్టారు సో మనం ఎలుక క్యారెక్టరిస్టిక్స్ చూస్తే ఎలా ఉంటుంది అది ఎప్పుడు కూడా అటు ఇటు కదులుతూనే ఉంటుంది చాలా ఫ్లికరింగ్ మైండ్ ఉంటుంది దానికి అయితే అది ఎప్పుడు కూడా తింటూనే ఉంటుంది అన్నమాట ఇంకోటి మెయిన్ గా అది భయంగా అటు ఇటు చూస్తూ ఉంటుంది అది ఇంత గుడ్లేసుకొని అటు ఇటు చూస్తూ ఉంటుంది అయితే మన మనసు కూడా అలాంటిదే అన్నమాట ఎప్పుడు కూడా క్షణంలో 10 ఆలోచనలు చేస్తూ ఉంటుంది ఆలోచనల మీద ఆలోచనలు అలా చేసినప్పుడు ఏంటి అది ఒక భయానికి గురవుతుంది సో భయం ఎందుకు అంటే అది ఎన్నో రకాల భయం ఉండొచ్చు దాని సర్వైవల్ గురించి ఉండొచ్చు దాని జాబ్ గురించి ఉండొచ్చు సో దేని గురించి అయినా సరే అది భయం అనేది ఉంటుంది సో దాని ద్వారా అది ఎప్పుడు కూడా ఫ్లక్చుయేటింగ్ గా ఉంటుందన్నమాట ఎన్నో ఆలోచనలు చేస్తూ చేస్తూ అలా ఉంటుంది సో అలా ఫ్లక్చుయేటింగ్ మైండ్ తోని మనం ప్రశాంతంగా ఉండగలుగుతామా అంటే ఉండలే సో మనం ప్రశాంతంగా ఉండాలి అని అంటే మనకు కావాల్సింది ఏంటి ఒక స్టెబిలిటీ కావాలి సో ఆ స్టెబిలిటీ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మన మీద ఒక జ్ఞానం అనే బరువు పడినప్పుడే మనం స్టేబుల్ గా ఉంటాము మన మనసు అనేది స్టేబుల్ గా ఉంటుంది సో ఆ జ్ఞానానికి రూపమే మన వినాయకుడు మైండ్ అనేది మనకి స్టేబుల్ గా అవుతుందన్నమాట సో దానికి స్వరూపమే మన విఘ్నేశ్వరుడు సో ఇక్కడ మనకు నాలెడ్జ్ సో నాలెడ్జ్ అంటే మనకి రెండు రకాల నాలెడ్జెస్ ఉంటాయి జ్ఞానం విజ్ఞానం సో జ్ఞానం అనేది ఏంటంటే మన సర్వైవల్ కి ఉపయోగపడే నాలెడ్జ్ ని మనం జ్ఞానం అని అంటాం మరి విజ్ఞానము అంటే ఈ సృష్టి గురించి దేవుని గురించి తెలుసుకునేది విజ్ఞానము అని చెప్పేసి అంటాం అన్నమాట అయితే మనము ఆ విజ్ఞానాన్ని సంపాదించినప్పుడే మనకి ఆ ఎలకలాంటి మనసు అనేది స్టేబుల్ గా అవుతుంది అందుకనే మనం ఎన్నో పేర్లతోని మనం వినాయకుణ్ణి పిలుస్తాం సో అందులో ఒక పేరు విఘ్నేశ్వరుడు అని చెప్పని అంటాం సో విఘ్నేశ్వరుడు అని అంటే విజ్ఞానాన్ని సంపాదించే ఆర్ ఇచ్చే ఒక దేవుడు అని చెప్పేసి విఘ్నేశ్వరుడు అని చెప్పేసి అని అంటారు అలాగే విఘ్నహరత అని చెప్పని అంటారు సో విఘ్నహరత అంటేనేమో అక్కడ హర్డల్స్ సో హర్డల్స్ ని ఓవర్కమ్ చేయడం కూడా దాన్ని విఘ్నహరత అని చెప్పని అంటారు సో ఇక్కడ విఘ్నహరత అంటే ప్రాబ్లమ్స్ ఆపేయడం కాదు ఓవర్కమ్ ఎలా చేయాలి అని చెప్పేదే విఘ్నహరత సో ఎలా ప్రాబ్లమ్స్ ని మనం డీల్ చేయగలుగుతాము అని అంటే మనకున్న విజ్ఞానంతోనే అంటే మనకున్న స్పిరిచువల్ నాలెడ్జ్ తోనే మనం
కరెక్ట్ గా ఒక ప్రాబ్లం ని ఓవర్కమ్ చేయగలుగుతాము సో అలాగే మనము వినాయకుని మిగతా స్టోరీస్ అన్ని తీసుకున్నా కూడా మనకు అదే తెలుస్తుంది అంటే అతను ప్రాబ్లమ్స్ ని ఆపేలేదు కాకపోతే అక్కడ సిచువేషన్ దగ్గట్టుగా అతను ఎలా ఓవర్కమ్ కావాలనేది ఆలోచించాడు అదర్ అతనికి ఫిజికల్ స్ట్రెంత్ కావాలంటే ఫిజికల్ స్ట్రెంత్ తోని ఫైట్ చేశాడు అదే ఇంటెలెక్చువల్ తోని ఫైట్ చేయాలి అంటే ఇంటెలెక్చువల్ తోని ఫైట్ చేశాడు సో ఎక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది అతను తెలుసన్నమాట సో అది ఎలా తెలిసింది అంటే అతనికి ఉన్న నాలెడ్జ్ సో ఆ నాలెడ్జ్ అనేది మనం విజ్ఞానం అని చెప్పనంటాం అయితే ఇప్పుడు మనము ఆ విఘ్నేశ్వరుని రూపాన్ని చూద్దాం సో సో విఘ్నేశ్వరి రూపంలో మనకి ఏం కనిపిస్తుంది ఫస్ట్ అంటే ఏనుగు తల సో ఏనుగు తలని ఎందుకు పెట్టారు ఇన్ని జీవరాశులు ఉండంగా అనంటే ఏనుగుకున్న నాలెడ్జ్ సో నాలెడ్జ్ అనేది ఎంత ఉంది దాని దగ్గర అనంటే ఈ యూనివర్స్ స్టార్టింగ్ నుంచి ఎట్ ప్రెజెంట్ డేట్ వరకు కూడా దాని దగ్గర కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది అలాగే దానికున్న విజ్డమ్ సో విజ్డమ్ అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది దానికి ఆలోచన శక్తి అనేది ఉంటుంది అది ఎన్నో రకాల జీవరాశుల దగ్గర మనకి అది కనిపించదు కానీ ఆ క్వాలిటీ అనేది మనకి ఏనుగు దగ్గర కనిపిస్తుంది అలాగే దాన్ని ఫారెస్ట్ పాత్ బేరర్ అని చెప్పనంటారు సో ఫారెస్ట్ లో మనం చూస్తే ఎన్నో చెట్లు ఉంటాయి అన్ని కింద మీద పడిపోయి ఉంటాయి లేకపోతే రాళ్ళు ఉంటాయి అవన్నీ ఉంటాయి సో ఇదేం చేస్తుంది అంటే దాని పాత్ కోసం అది ఒక పాత్ ని తయారు చేసుకుంటుంది సో అదనేది మిగతా యానిమల్స్ కి కూడా హెల్ప్ అవుతుంది సో అందుకని దాన్ని ఫారెస్ట్ పాత్ బేరర్ అని చెప్పనంటారు అంటే అంత నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏంటంటే మనము ఒక దారిని చూపగలిగే శక్తి అనేది వస్తుంది అని చెప్పి చెప్పడం అన్నమాట అలాగే ఇప్పుడు సరే అది ఏనుగు తల నెక్స్ట్ పెద్ద చెవులు ఉంటాయి సో పెద్ద చెవులు ఎందుకు ఉంటాయి అని అంటే మనకి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ సో ఎక్కడి నుంచి ఎంత మంచి మనం వినగలిగితే అంత మంచి విని మనము ఆ నాలెడ్జ్ అనేది సంపాదించాలి అని పెద్ద చెవులు ఉంటాయి అలాగే చిన్న కళ్ళు సో చిన్న కళ్ళు ఎందుకు ఉంటాయి అంటే మనం సూక్ష్మాతి సూక్ష్మమైన విషయాలను కూడా మనము పరిగణించాలి సో సూక్ష్మం అంటే నారో సైటెడ్నెస్ కాదు ఇక్కడ ఏంటంటే ఇన్నర్ మీనింగ్ డెప్త్ మీనింగ్ కూడా మనము తీసుకోగలగాలి అప్పుడే మనకి ఏంటంటే ఒక టాపిక్ అనేది కరెక్ట్ గా కన్వే అవుతుంది నెక్స్ట్ వక్రతుండం సో వక్రతుండము అని అంటే ఒంకరగా ఉన్న ట్రంక్ ఎందుకు అని అంటే అది అడాప్టబిలిటీ సో దాన్ని రిప్రజెంట్ చేసే అడాప్టబిలిటీ అంటే సిచ్యువేషన్ తగ్గట్టు నువ్వు ఎలా మౌల్డ్ కావాలో అలా మౌల్డ్ కావడమే ఆ వక్రతుండం రిప్రజెంటేషన్ అలాగే ఏకదంతం ఏకదంతం అంటే ఒకటే టస్క్ ఉంటుంది దానికి అంటే వన్ టూత్ ఉంటుంది అయితే మనకి ఇక్కడ సృష్టిలో చూసిన ప్రతి ఒక్కటి ఏంటంటే డ్యుయల్ గా కనిపిస్తుంటుంది అంటే ద్వైతంగా కనిపిస్తుంటుంది సో డ్యుయాలిటీ ఎలా అంటే మంచి చెడు పగలు రాత్రి ఆడ మొగ ఓటమి గెలుపు ఇలాంటి డ్యుయాలిటీస్ అన్ని కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి సో ఈ డ్యుయాలిటీ నుంచి సింగులారిటీకి రావడమే అద్వైతం సో ఆ అద్వైతానికి రిప్రజెంట్ చేసేది ఆ సింగిల్ టస్క్ అన్నమాట సో ఇది ఫేజ్ అలాగే అతనుకున్న హెవీ బాడీ సో ఆ హెవీ బాడీ దేనికి రిప్రజెంటేషన్ అంటే అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ సో ఆ అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ ని రిప్రజెంట్ చేసేదే ఆ హెవీ బాడీ అన్నమాట అయితే అలాంటి ఒక అబండెన్స్ ఆఫ్ నాలెడ్జ్ అనేది మన దగ్గర కూర్చున్నప్పుడు అంటే మన ఫ్లక్చువేటింగ్ మైండ్ దగ్గర ఉన్నప్పుడు ఏంటంటే మన మైండ్ అనేది స్టేబుల్ గా ఉంటుంది నెక్స్ట్ దానికి నాలుగు చేతులు ఉంటాయి ఒక చేతితో ఆశీర్వాదం ఇస్తారు ఇంకో చేతితో ప్రసాదం ఉంటుంది ఇంకో చేతిలో యాక్స్ ఇంకో చేతిలో లోటస్ ఉంటుంది సో యాక్స్ దేనికి రిప్రజెంటేషన్ అని అంటే మనము విజ్డమ్ తోని ప్రాబ్లమ్స్ ని కట్ చేయడానికి ఆ యాక్స్ రిప్రజెంటేషన్ అలాగే లోటస్ దేనికి రిప్రజెంటేషన్ అంటే ఇప్పుడు లోటస్ ఎక్కడ ఉంటుంది అది ఒక పాండ్ లో ఉంటుంది అంటే స్టింకింగ్ పాండ్ అంటే ఒక వాటర్ ఫ్లో లేని పాండ్ లో అది అనేది గ్రో అవుతుంది సో అలాంటి స్టింకింగ్ పాండ్ లో నుంచి కూడా ఆ లోటస్ బ్యూటీ అనేది మనకి తెలుస్తుంది సో అలాగే మనము ఈ యూనివర్స్ లో కూడా మన ఎలాంటి పనులు చేసినా కూడా మన లోపల ఉన్న డివైన్ నేచర్ ని మనం అలా ఎగ్జిబిట్ చేయాలి సో దాన్ని రిప్రజెంటేషనే మనకి లోటస్ సో దాన్ని మనం నాన్ అటాచ్మెంట్ అని కూడా చెప్పొచ్చు సో నాన్ అటాచ్మెంట్ అంటే సో ఎన్ని పనులు చేసినా ఏం చేసినా కూడా వీటన్నిటికి మనం చేస్తూ దూరంగా ఉండాలి అంటే మనసు నుంచి దూరంగా ఉండాలని చెప్పేదే నాన్ అటాచ్మెంట్ సో ఇది మనకి విఘ్నేశ్వరుని రూపం సో అలాంటి ఒక హెవీ బాడీ ఉన్న విజ్డమ్ తోని మనము
ఎలక లాంటి చంచలమైన మనసు మీద ఉన్నప్పుడు ఉండి స్వారీ చేసినప్పుడు ఏంటంటే మనకి ఒక కరెక్ట్ డిసిషన్ అనేది రైట్ టైం లో రైట్ డిసిషన్ అనేది తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అయితే ఇప్పుడు ఎలక చెప్పుకున్నాం కదా ఒక చంచలమైన మనస్తత్వం ఉన్నది సో అలాంటి ఒక విజ్డమ్ అనేది దాని మీద కూర్చొని ఉంటుంది సో స్వారీ అంటే ఏంటి సో వాహనం అంటే మనం ఏది చూడాలనుకుంటున్నాం ఏది వినాలనుకుంటున్నాం ఎలా ఆలోచించాలనుకుంటున్నాం అనేది కూడా అంత మన నాలెడ్జ్ మనకున్న నాలెడ్జ్ విజ్డమ్ తోనే ఉంటుంది అలాగే విఘ్నేశ్వరునికి ఇద్దరు భార్యలు బుద్ధి సిద్ధి సో బుద్ధి అంటే మనకు వచ్చిన నాలెడ్జ్ సో నాలెడ్జ్ వల్ల చేంజ్ అయిన మన మైండ్ మైండ్ అంటే మనకు చేంజ్ అయిన థాట్ ప్యాటర్న్ సో థాట్ ప్యాటర్న్స్ అంటే మనకి అంత నాలెడ్జ్ అంత విజ్డమ్ వచ్చినప్పుడు ఏంటంటే మనం ప్రతిదీ కూడా ఒక పాజిటివ్ వేగా తీసుకొని మన థాట్ ప్యాటర్న్స్ అనేటివి చేంజ్ అవుతాయి అలాగే సో అలా చేంజ్ అయినప్పుడు ఏమవుతుంది మనం చేసే కర్మ అనేది మారుతుంది అంటే చేసే పని విధానం అనేది మారుతుంది ఆ పని విధానం మారినప్పుడు మనకేమవుతుంది మనకు వచ్చే రిజల్ట్స్ అని కూడా అన్ని మంచి రిజల్ట్సే వస్తుంటాయి సో అదే సిద్ధి సో అలాంటి ఒక బుద్ధితోని మనం సిద్ధులు సాధించాలి అని చెప్పేసి చెప్పేది వాళ్ళిద్దరు భార్యలు సిద్ధి బుద్ధి సో మనం విఘ్నేశ్వరుడు నుంచి నేర్చుకోవాల్సిన క్యారెక్టరిస్టిక్స్ ఏంటేంటివి అని అంటే లవ్ ప్రేమ యూనివర్సల్ బ్రదర్హుడ్ కేరింగ్ షేరింగ్ అలాగే సర్వీస్ నాన్ అటాచ్మెంట్ సాటిస్ఫాక్షన్ అంటే ఉన్న దాంట్లో సంతృప్తి పడే స్వభావం సో అది ఎప్పుడు వస్తుంది అంటే మనకు నాలెడ్జ్ ఉన్నప్పుడే వస్తుంది అన్నమాట సో ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ అనేటివి మనము విఘ్నేశ్వరుని నుంచి చూసి మనం నేర్చుకోవాలి సో అలాంటి ఒక మూర్తిని చూసినప్పుడు మనకి మన పూర్వీకులు ఏం చెప్పదలుచుకున్నారంటే ఇలాంటి క్యారెక్టర్స్ మీ లోపల ఉన్నప్పుడు మీకు ఎలాంటి విఘ్నాలు జరగవు అని చెప్పేసి చెప్పడం సో అందుకనే మనకి ప్రతి ఒక్క శుభకార్యం చేసే ముందు కూడా మనకి వినాయకుడిని పూజించమని చెప్తారు ఎందుకంటే ఇలాంటి ఒక విజ్డమ్ అంటే ఏది మంచి ఏది కరెక్ట్ ఒక రైట్ థాట్ ఎట్ రైట్ టైం తీసుకోవాలి అని అంటే మనకి ఆ నాలెడ్జ్ ఆ విజ్డమ్ అనేది ప్రసాదించాలి సో అందుకని చెప్పేసి ఆ వినాయకుడిని మనకి పూజించమని చెప్తూ ఉంటారన్నమాట సో ఇప్పుడు నేను మొత్తంగా ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే ఇప్పుడు మనం ఒక మనసు ఆ చంచలమైన మనసుని మనం మార్చాలి అని అంటే మనకి నాలెడ్జ్ అవసరం సో ఆ మంచి నాలెడ్జ్ ని మనం తీసుకున్నప్పుడు ఆ విజ్ఞానాన్ని తీసుకున్నప్పుడు ఏమవుతుంది అని అంటే మన ఆలోచన విధానం అనేది మారుతుంది ఆ ఆలోచన విధానం మారినప్పుడు మనం చేసే పని ప్రతి పని కూడా ధర్మపరంగా ఉంటుంది సో దానివల్ల మన కర్మ అనేది ధర్మపరంగా ఉంటుంది సో ప్రతి కర్మ ధర్మపరంగా ఉన్నప్పుడు మనకున్న రిజల్ట్స్ అనేటివి కూడా అన్ని కూడా మంచి రిజల్ట్సే వస్తూ ఉంటాయన్నమాట సో అది ఈ వినాయక చవితి ఈ విఘ్నేశ్వరుని రూపానికి వెనకాల ఉన్న రహస్యం సో మనందరికీ కూడా ఆ విఘ్నేశ్వరుడు ఇలాంటి ఒక బుద్ధిని ప్రసాదించాలి అని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం